నమస్తే వెల్కమ్ టీవీ మౌనం వీడాలని దేశంలో విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతూ వంద మంది మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనదని రాజ్యాంగ నైతికత ప్రవర్తన ప్రమాదంలో పడింది ఇది మన సామాజిక విశిష్టత అని పేర్కొన్నారు గొప్ప నాగరికత వారసత్వం రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది ఇది చీలిపోయే ప్రమాదం నెలకొందని ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం బధిరత్వంతో సమానమని లేఖలో వారు పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారు మీ పార్టీ నియంత్రణలోని ప్రభుత్వాల పరిధిలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ పిలుపునివ్వాలని కోరారు మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్ హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు